రహదారులు అనేవి నాగరికతకు చిహ్నమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం రహదారిపై ఉన్న గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని శనివారం చంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారులు నరకానికి నకలుగా మారాయని గత ప్రభుత్వ వైఫల్యమే ఈ దుస్థితికి కారణమని అన్నారు రహదారులు బాగుంటే వ్యాపారాలు విస్తరిస్తాయని సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలన్నింటినీ పూడ్చుతామని అన్నారు రహదారుల్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదని కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా జగన్ అభివృద్ధిని గాలికి వదిలేసరి విమర్శించారు అదే మరి గుంతలు లేని రోడ్లకు ఇక్కడే ఫౌండేషన్ వేసాం ఇంకా రాబోయే రోజుల్లో వెన్నెలపాడెం స్ఫూర్తిగా పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలనేది మనందరి అభిమితం కావాలి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది నేను ఇక్కడ వచ్చి ఇప్పుడే మీరు చూశారు కొబ్బరికాయలు కొడమే కాకుండా ప్రొక్లైన్ కానీ లేకపోతే టిప్పర్ కానీ అదే మరి రోలర్ని తీసుకొచ్చి నిలబెట్టే అవన్నీ చేపించే పరిస్థితికి వచ్చాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఐదేండ్లు గుంతలు పెట్టాడు గుంతలు తువ్వాడు ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్రానికే పెద్ద పెద్ద గోతులు దవ్వాడు ప్రమాదమైన గోతులు తీసే పరిస్థితికి వచ్చారు ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఒక గుంత పడితే వర్షాకాలం వస్తే ఆ గుంత పెద్ద గుంత అవుతుంది అదే మరి ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోతే ఈ గుంతలే పెను ప్రమాదాలుగా ఎవరైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా తయారవుతాయి ఈరోజు మనందరం కూడా నరకానికి రహదారులుగా తయారైనాయి మన రాష్ట్రంలో రోడ్లు దీనికి కారణం చూస్తే గత పాలకులు అనే విషయం మీకు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో చూస్తే మన అవహ అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు ఈ పాడు రోడ్లు ఎక్కడికక్కడ గుంతలు పడిపోయి వాహనాలు తిరగలేని పరిస్థితి ఒకటి రెండు కాదు అనేక ఇబ్బందులు వచ్చాయి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే వీళ్ళ అహంభావానికి అది ఒక పరాకాష్ట